TDP MP CM Ramesh Illu Karyalayallo Rendo Rozu IT Swadalu Konasagayi IT Vibhaganiki Chendina Paluvuru Unnatadhikarulu Vyuhatmakanga Vyavaharistu CM Ramesh Sannihitulni Prashnincharu Ante Kadu CM Ramesh Ku Chendina Ritvik Products Karyalayamlo Keelaka Documentlu Hard Disklanu IT Adhikarulu Swadhinam Chesukunnaru Marovaipu IT Adhikarula Suchanato CM Ramesh Dilli Nunchi Hyderabad Cherukunnaru CM Ramesh ఆస్తులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ఆయన ఇళ్ళు కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకే కేంద్రం ఐటీ దాడులు చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. 2014 నుంచి సీఎం రమేష్కు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థలకు ఏ కాంట్రాక్టులు లభించాయి, వాటి ద్వారా వచ్చిన ఆదాయం ఎంత, పన్నులు ఎంత మొత్తానికి కట్టారనే అంశాలపై రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ సీఈఓ బన్సాల్ను సైతం ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఈ సోదాల్లో భాగంగా సీఎం రమేష్ సోదరుడు రాజేష్ వామర్ది గోవర్ధన్ నాయుడిని ఐటీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. ఐటీ విభాగానికి చెందిన 8 మంది అదనపు కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. రిత్విక్ ప్రాజెక్ట్స్కు సంబంధించి అలహాబాద్ బ్యాంకులోనూ కొన్ని ఖాతాల వివరాలను ఐటీ అధికారులు పరిశీలించారు. కాంగ్రెస్ నేత రేవంత్ ఇంట్లో సోదాలకు వచ్చిన ఐటీ అధికారుల బృందం సభ్యులే సీఎం రమేష్ ఇంటి సోదాల్లోనూ కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఐటీ విభాగానికి చెందిన అదనపు కమిషనర్ సతీష్ కుమార్ నేతృత్వంలో ఒక బృందం సీఎం రమేష్ కుటుంబ సభ్యుల విచారణలో కీలక పాత్ర వహించారు. అంతేకాదు ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఎం రమేష్ సమక్షంలో కొన్ని లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఐటీ దాడులపై టీడీపీ నేతలు కేంద్రంపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇవి కక్ష సాధింపు చర్యలేనంటూ మండిపడుతున్నారు. కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు, దేనైనా సరే ఎదుర్కొంటాం. నేను నిన్న ఉదయమే రావాలనా అని అడిగాను సార్, ఈ సర్చ్ మీ పైన కాదు, మేము వచ్చాము, మీరు రావాల్సిన అవసరం లేదులే అన్నారు. సరే, నా బట్టలు ఉండే కబోర్డ్ కి నా మామూలుగా అక్కడ ఏంటంటే లాకు నా ఫింగర్ ప్రింట్ పెడితేనే వస్తుంది. నిన్న సాయంకాలం నన్ను రావాలని చెప్పేసి చెప్పారు, అది కూడా రాత్రి 8 గంటలప్పుడు. ఈ రోజు ఉదయం స్టీల్ మినిస్టర్ అపాయింట్మెంట్ అందరూ ఎంపీలు కలిసేది ఉంది కాబట్టి కలిసేసి ఎంబడే బయలుదేరి వస్తున్నారు. అది నిన్నటి నుంచి జరుగుతూనే ఉంది కదా, చూశారు కదా మీరే, అంతలా మా ఊర్లో వెళ్లారు, మా ఇంటికి వెళ్లారు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, అక్కడేం జరిగింది అని మొత్తం అంతా చూశారు. కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేరు అని నేను మొదటి రోజే నిన్న ఉదయమే చెప్పాను. ఇప్పుడు ఎక్కడైనా కానీ మొత్తం మీకు పేపర్లు అన్నీ ఇస్తా, ఎందుకంటే నిన్న ఊర్లో జరిగింది కూడా పంచనామా చేస్తారు, పంచనామా కాపీలు కూడా మీడియాకి ఇస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ అయిపోయిన తర్వాత పంచనామా చేస్తారు, ఆ పంచనామా కాపీలు కూడా నేను మీకు ఇస్తాను. బ్యాంకు లావాదేవీలు అనేటివి పరిశీలించడానికి ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చు, ఎందుకంటే బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరిగితే ఎప్పుడు అట్లే ఉంటుంది. మా అవసరం కూడా లేదు అధికారులకు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఎప్పుడు కూడా అధికారం ఉంది, ఎనీ టైం దే కెన్ గో అండ్ బై చెక్. అది తప్పు, అది ఒక సాక్షిలోనే ఇస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకే వాళ్ళ ఇంట్లో అయిపోయింది, వాళ్ళ ఇంట్లో చూశారు అక్కడ ఏముంటుంది అని అన్ని చూశారు. వాళ్ళ ఇంట్లో కూడా పంచనామా కాపీ కూడా మీకు ఇస్తారు సార్. మొన్న సృజన చౌదరి, ఇప్పుడు మీరు వరుసగా ఐటీ రైట్స్ సంబంధించి మీరేమో ఇంకా కూడా చేస్తామంటున్నారు కదా, ఇంకా కూడా చేస్తామని వాళ్ళు బీజేపీ నాయకులే అంటున్నారు కదా, చేయనియండి. ఎంత దూరం చేస్తారు, ప్రజాక్షేత్రంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా, మీడియాకి నా హక్కుగా ఏం జరిగింది మొత్తం చెప్పాల్సిందంతా ఐటీ అధికారులు మీరు తెలుసుకోండి. నేను ఎక్కడ ఇంకోటి రకరకాలుగా చెప్తారు, పంచనామాలో ఏముందో చూసుకోండి, పంచనామా కాపీలు మీకే ఇస్తా, ఇంకొంచేపు ఉంటే ఇస్తా. ఈ అధికారి జీవీఎల్ నరసింహమా? అట్లా జీవీఎల్ నరసింహమని అడుగు. కంపెనీ స్టార్ట్ చేసి దాదాపు 25 సంవత్సరాలు అయింది. మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి స్టేట్ లో కూడా వర్క్లు ఉన్నాయి. ఏ నాకున్న ఆస్తుల కన్నా మేము కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ, 4 సంవత్సరాలు దాదాపుగా 200 కోట్ల రూపాయలు దాని ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ చేసింది. ప్రతి సంవత్సరం రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు 365/7 ఎప్పుడైనా చెక్ చేసుకునే అధికారం. ఇప్పుడు ఒక భయానక వాతావరణం సృష్టించాలని చెప్పేసి 6 నెలల కిందట కూడా వచ్చారు, నెల కిందట కూడా జీఎస్టీ వాళ్ళు వచ్చారు, వచ్చారు ఆఫీసులో వచ్చారు, దాడులు చేసుకున్నారు, చూసుకున్నారు, పోయారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేసేందుకే తన ఆస్తులపై ఐటీ దాడులు చేశారంటూ ఆరోపించారు సీఎం రమేష్. అంతేకాదు ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు కేంద్రం బీజేపీ మోదీపై విరుచుకుపడుతున్నారు. ఓవైపు ఐటీ దాడులు రాజకీయంగా దుమారం రేపుతున్న సమయంలోనూ
దాడులు కొనసాగుతుండడం కలకలం రేపుతోంది.